అడుసు తొక్కడం, కాళ్ళు కడగడం అనేది మళ్లీ మళ్లీ చేసే పని కాదు, కాకూడదు కూడా. తప్పులో కాలేశారంటూ ఘంటాపదంగా చెప్పడం కాదుగాని ఏపీ సీఎం చంద్రబాబు వేసిన ఒక ముందడుగు మీద ఇటువంటి అనుమానాలే చాలామందికి పుట్టేశాయి. డిజిటల్ కరెన్సీ కోసం వేసిన కమిటీని నేరుగా చంద్రబాబు చేతుల్లో పెట్టేసిన కేంద్ర పొళ్ల తెలివితేటల మీద అన్యమనస్కంగానే సదరు పుష్పగుచ్చాన్ని స్వీకరించిన ఏపీ సీఎం సమయోచితాల మీద ఇవాళ ఒక చర్చ అయితే జరుగుతోంది. విషయం నోట్లకు సంబంధించింది. అయితే నోట్ల రద్దుతో గాని, దాంతో జరిగిపోయిన కోట్ల కొద్ది అనర్థాలతో గాని, వాటి నివారణ చర్యలతో గాని ఈ విషయానికి ఎటువంటి ప్రమేయమూ లేదు. చీపుళ్లు పట్టి ఫోటోలకు ఫోజులిచ్చే స్వచ్ఛ భారత్ కమిటీకి ఈ డిజిటల్ మనీ కమిటీకి పెద్ద తేడాలంటూ ఏవీ లేవన్నది నోటిఫికేషన్ పూర్తిగా చదువుకున్న తర్వాత చెప్తున్న మాట. సందర్భం అటువంటిది గనక చంద్రబాబు తల మీద జైట్లీ పిలిచిపెట్టిన ఈ కిరీటాన్ని, నోట్ల రద్దును కలిపి చూస్తున్న జనాన్ని తప్పుపట్టలేం. ఖర్చుకు డబ్బుల్లేక పర్సుల్ని బార్లా తెరిచిపెట్టుకున్న ఏపీ జనాన్ని ఓదార్చడంతోనే పుణ్యకాలం కాస్త గడిచిపోతోంది బాబుకి. ఇక నోట్ల రద్దు అనబడే మోదీవారి బురదలో చంద్రబాబు మళ్లీ కాళ్లు పెడతారా అంటూ జనంతో పాటు పొలిటికల్ సర్కిల్స్లో కూడా నిన్నటిదాకా గుసగుసలు. పెద్ద నోట్లకు గేట్లు ముయ్యమన్న వాళ్లలో నేనే ఫస్ట్ అంటూ మొన్నటిదాకా మీడియా ముందుకొచ్చి బల్లగుద్ది చెప్పుకున్న చంద్రబాబు ఆ తర్వాత నాలిక ఖర్చుకోక తప్పలేదు. ఎందుకంటే ఆయన అనుకున్నదొకటైతే ఇక్కడ అయ్యింది ఇంకోటి. అందుకే ఈ నేరం నాది కాదంటూ కాలిన చేతుల్ని కడిగేసుకోవడం మొదలుపెట్టేశారు ఆయన. పొలిటికల్ లాంగ్వేజ్లో దీన్నే డ్యామేజ్ కంట్రోల్ అంటారేమో. ఇటువంటి అయింట్మెంట్లు రాసుకునే నేపథ్యంలోనే జైట్లీ ఫోన్ కాల్ రావడంతో చంద్రబాబుకు మళ్లీ ఇరకాటం. మింగాలేక కక్కాలేక రెండు రోజుల పాటు తటపటాయించి ఆ తర్వాత పచ్చజెండా ఊపేశారు. ఆ మాటకొస్తే చక్రం తిప్పడాలు, రథాలకు సారథ్యం వహించడాలు ఆయన కొత్తవి కాదు. ఇందులో చంద్రబాబుకుండే అనుభవాల్ని నేషనల్ ఫ్రంట్ కాలం నుంచి చూస్తూనే ఉన్నాం. కన్వీనర్ అనే మాట పక్కనే చంద్రబాబు పేరు గుర్తుకు రావడం కూడా చాలా పాత విషయమే. స్టీరింగ్ మీద చంద్రబాబుకుండే పట్టు కూడా అటువంటిదే. సోనియాని అడిగి చెప్తానంటూ పుదుచ్చేరి సీఎం మొహం చాటేస్తే నితీష్ కుమార్ నిర్మోహమాటంగా నో చెప్పేశారు. త్రిపుర సీఎం కూడా మా కామ్రేడ్లు ఒప్పుకోవటం లేదంటూ వెనక్కెళ్లిపోయారు. ఇక కమిటీలో మిగిలిపోయింది సొంత పార్టీ సీఎంలు, బ్యూరోక్రాట్లు, కొన్ని ప్రైవేట్ మొహాలు, ప్లస్ మోదీ ప్రియమిత్రుడు చంద్రబాబు నాయుడు. నగదు రహిత సమాజ నిర్మాణం కోసం ఏర్పాటు చేసిన ఈ కమిటీకి ఆయుష్ ఎంతన్నది ఒక ప్రశ్నగానే మిగిలిపోయింది. ఎటువంటి కాలపరిమితి విధించని ఈ కమిటీ దేశంలో చివరి రూపాయి నోటు చిరిగిపోయే వరకు కొనసాగుతుందంటూ సెటైర్లు. ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్ని కూడా పక్కకు పెట్టి ఆ విధంగా ముందుకెళ్లిన చంద్రబాబు ధైర్యానికి మెచ్చుకోళ్లు ఉంటాయి. రేపటి రోజున డిజిటల్ పేమెంట్ రెవల్యూషన్ అనబడే కల సాకారమైతే ఆ క్రెడిట్లో పావలా భాగమైన ఏపీ సీఈఓ ఖాతాలో పడొచ్చుగా.